नेल्लूर जिला विंजमूरु वीवीआर ट्रस्ट भवन प्रांगण में कोविड केंद्राने तहसीलदार एसवी के सुधाकर राव सरपंच एन सुजना प्रारंभिंचारु। करोना रोगुल चिकित्स कोसम दूर प्रांतालकु वेल्लडं कष्टतरम अवुतुन्न नेपथ्यंलो ई केंद्राने प्रारंभिंचिनट्लु तेलिपारु। ప్రస్తుతం కరోనా వేగవంతం కావడంతో దూర ప్రాంతాలకు రోగులు వెళ్లాలంటే కష్టతరం అవుతుంది. అందుకే వింజమూరులో ఎవరైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా సందేహం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయినట్లయితే వెంటనే కోవిడ్ కేంద్రానికి కాని వైద్యుల అనుమతితో హోమ్ ఐసోలేషన్ కు కాని వెళ్లాలన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కేంద్రం రోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు. వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరికృష్ణ, మెడికల్ ఆఫీసర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ చాకలిపల్లిలో పనిచేస్తున్నాను. జనవరి మొదలైనప్పటి నుంచి మనకి సెకండ్ వేవ్లో భాగంగా అనేక పాజిటివ్ కేసెస్ కోవిడ్కి సంబంధించి నమోదు అవ్వడం జరిగింది. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి సిహెచ్సి వింజమూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేవని చెప్పేసి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అక్కడ కొంత సిబ్బంది కొరత కూడా ఉందని చెప్పేసి తెలియజేసినప్పుడు ఆత్మకూరు ఆర్డీఓ గారు చైత్రవర్షిణి గారు ఇమీడియట్గా స్పందించడం జరిగింది. ఆమె స్వయంగా వచ్చి హాస్పిటల్ను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వైద్య పరికరాలన్నింటినీ చూడడము, అదేవిధంగా సిబ్బంది కొరతను గమనించడం జరిగింది. ఆ రోడ్లో అక్కడ హాస్పిటల్కి వచ్చేటటువంటి రోడ్డు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మేడం గారికి విన్నవించడం జరిగింది. మేడం గారు యుద్ధ ప్రాతిపాదికలో భాగంగా అక్కడ ఇమీడియట్గా ఎమర్జెన్సీగా కొంతమంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ డాక్టర్స్ని కూడా ఒక ముగ్గురు దాకా రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోడ్ను కూడా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని ఎంకరేజ్ చేసి ఆక్సిజన్ సదుపాయం లేకపోయినప్పటికీ కష్టాలు పడి ఆక్సిజన్ తీసుకొచ్చి దాతలతో మాట్లాడి అందరినీ మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ బెడ్స్ సరిపోనటువంటి పరిస్థితుల్లో ఒక కోవిడ్ కేర్ సెంటర్ కావాలని చెప్పేసి మేము అడిగినప్పుడు మేడం గారు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఒక కోవిడ్ కేర్ సెంటర్ని వివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేయడానికి సహకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఎట్ ఎ టైం 80 మందిని దాదాపు స్టెబిలైజ్ చేసి ఇంట్లో సదుపాయం లేనటువంటి హోమ్ ఐసోలేషన్ పాసిబిలిటీ కానటువంటి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టి స్టెబిలైజ్ చేసి హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయడానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ని సిద్ధం చేయడం జరిగింది. ఈ విధంగా వింజమూరు ప్రజలకి చాలా రకాలుగా మేలు చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఆత్మకూరు ఆర్డీఓ గారికి, చైత్రవర్షిణి మేడం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.